ఈ జీవుల లోపల పునరుత్పత్తి శాతం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని రీజనరేషన్ అని అంటారు. శరీరం నుంచి ప్రమాదవశాత్తు ఏవైనా భాగాలు తెగిపోయినట్టయితే తిరిగి కోల్పోయినటువంటి భాగాన్ని ఏర్పరచుకునేటువంటి విధానము వీటి జీవులలో కనిపిస్తుంది. కనుక పునరుత్పత్తి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడానికి ముఖ్యంగా కారణం వీటి లోపల మధ్యాంతర కణాలు లేదా ఇంటర్స్టీషియల్ సెల్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి ఎప్పుడు విభజన చెందుతూ కొత్త కణాలను ఏర్పడతాయి. కనుక జీవి శరీరం నుంచి కోల్పోయినటువంటి భాగాన్ని తిరిగి పొందడానికి ఈ కణాలు ఉండడం వలన వీలవుతుంది. ఏకాంతర తరాలు లేదా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ కూడా కొన్ని జీవుల లోపల కనిపిస్తుంది. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ లేదా ఏకాంతర తరాలను అంటే లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా జరుగుతుంది. కనుక దీన్ని ఏకాంతర తరాలు లేదా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అంటారు. ఉదాహరణకు పాలింప అనేటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపి లైంగిక ప్రత్యుత్పత్తిగా ఉండేటువంటి మెడుసాలను ఏర్పరుస్తుంది. కేసు ఈ విధంగా పాలింప అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి జరిపి మెడుస అనేటువంటి జీవులను ఏర్పరుస్తుంది. మెడుస అనేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తిని జరిపి పాలింపులను ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా ఏర్పడడం వలన వీటిని ఏకాంతర తరాలు లేదా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేటువంటిది ఈ వర్గ జీవుల లోపల కనిపించడం ఒక ప్రత్యేకత. ఏసి ఈ వర్గానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు హైడ్రా, మంచినీటి పాలింప్, ఒబీలియా, దీన్ని సీఫర్ అని కూడా అంటారు, ఫైసేలియా, దీన్ని పోర్చుగీస్ మ్యాన్ అని పిలుస్తారు, అరీలియా, దీన్ని జెల్లీ చేప అంటారు, రైజోస్టోమా, మరియు అరెంషియా లేదా సీ యానిమున్ వంటి ఉదాహరణలను పేర్కోవచ్చు.